తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్పీడ్ పెంచిందా? నిన్న మొన్నటి వరకు దక్షిణ తెలంగాణే టార్గెట్ అన్న షర్మిల ఇప్పుడు ఉత్తర తెలంగాణ పైన కన్నేశారా? పాలమూరు పాదయాత్ర షర్మిల పార్టీలో జోష్ నింపిందా? ఇంతకీ షర్మిల సడన్గా రూట్ ఎందుకు మార్చారు? షర్మిల స్పీడ్ పెంచడం వెనుకున్న మతలబ్ ఏంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ తూకుడు పెంచింది. ఏడాదిలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని డిసైడ్ అయిన షర్మిల ఇప్పటికే దాదాపు 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. గతేడాది అక్టోబర్ 20 రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముగిసి రంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్ అయింది. ఇక మధ్యలో కొన్ని రోజులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కరోనా విజృంభణతో పాదయాత్రకు షర్మిల బ్రేకిచ్చారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన పాదయాత్ర తెలంగాణలోని 90 అసెంబ్లీ 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాలోనే ముగించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల లాంటి జిల్లాల్లో పర్యటించి రైతుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి పూర్తిస్థాయిలో పట్టులేనందున దక్షిణ తెలంగాణకే పరిమితమైంది. అయితే ప్రస్తుతం మారుతున్న పొలిటికల్ సినారియోలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు షర్మిల. ఇంతకు ముందు వైఎస్ అభిమానులు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పాదయాత్ర కొనసాగిస్తే భవిష్యత్తులో పార్టీకి ఉపయోగం ఉంటుందని వైఎస్ఆర్టీపీ వ్యూహకర్తలు ఓ రిపోర్టు ఇచ్చారట. దీంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కొనసాగింది. ఇదే క్రమంలో దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణలోనికి ప్రవేశించాల్సిన పాదయాత్ర రూటు మార్చుకుని తిరిగి ఖమ్మం, నల్గొండ మీదుగా మళ్లీ మహబూబ్నగర్లోని మరికొన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా సాగుతోంది. ఈ మేరకు కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో కొనసాగుతోంది. అక్కడి నుంచి నేరుగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చేరుకుని చివరికి ముగింపు సభను వరంగల్లో నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారట. ముగింపు సభ ద్వారా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ మాత్రమే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనే సంకేతాలు ఇవ్వబోతున్నారట. ఇక గతంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారితో కలిసి ఏకంగా దీక్షలు చేపట్టారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ మధ్యకాలంలో షర్మిల స్పీడ్ పెంచారు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో రాజకీయంగా హీట్ పెరిగింది. పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన కామెంట్స్ షర్మిలకు పొలిటికల్ గా ఫుల్ మైలేజీ వచ్చిందట. దీంతో ఇప్పుడు అదే జోష్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారట. పాదయాత్ర ద్వారా అధికార పార్టీ నేతలు పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తున్నారట. మొత్తంగా నిన్న మొన్నటి వరకు కొన్ని జిల్లాలకే పరిమితమైన షర్మిల పాదయాత్ర ఇకపై అన్ని జిల్లాల్లోనూ కొనసాగబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర విజయవంతం కోసం గంపెడాసలు పెట్టుకున్న షర్మిలకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.